హాయ్ అండి అందరికీ, నేనైతే దోశ పిండితో ఇలా ఊతప్పాన్ని ట్రై చేశాను. చాలా రుచిగా ఉంది, అలాగే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనం ఈ ఊతప్పాన్ని పల్లి పచ్చడితో తింటే చాలా బాగా ఉంటుంది, అలాగే చూడగానే తినేయాలి అనిపించేంత కలర్ అయితే ఉంటుంది. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, తర్వాత పిండిని వేసుకోవాలి. దోశపిండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేను క్రిస్పీగా ఉండడానికి బియ్యం రవ్వని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి వేసుకున్నాను. ఈ రవ్వ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాను. మీరు కావాలంటే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే అల్లం పేస్టు, స్వీట్ కార్న్ ఒక గుప్పెడు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ను వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కలుపుకున్న పిండిని ఇలా వేసుకోవాలి మందంగా. తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకొని కాల్చుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. మనము పిండిని మొత్తాన్ని ఇలా ఊతప్పాలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి.